దశగోపద దిశగోపద దశ అంటే జ్యోతిషం దిశ అంటే వాస్తు మనిషి జీవనశైలి మీద ఏవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అని సహజంగా అందరికీ అనుమానం వస్తూ ఉంటుంది ఎందుకంటే ఏదైనా తేడా వచ్చినప్పుడు వెంటనే ఇంట్లో వాసు చూపించుకుంటూ ఉంటారు అలాగే జాతకానికి వెళ్తూ ఉంటారు ఇక్కడ రెండు ప్రభావాలు ఉంటాయా అంటే ఉంటాయి ఖచ్చితంగా చెప్పాల్సిందే నేను అంటే ఎప్పుడు చెప్పినా ఏదైనా ఈయన సెల్ఫ్ డబ్బా సోత్కర్ష చెప్పుకుంటున్నాడు అనుకుంటారు కానీ అందులో ఆ అనుభవాన్ని మీరు గమనిస్తే మరి మీకు చాలా విశేషాలు కనబడతాయి ఎందుకో తెలుసా నేను కరెక్ట్గా నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తయి నైంటీ ఫోర్లో బయటకు వచ్చాను కానీ నేను ఎయిటీ ఎయిట్లోనూ జ్యోతిషం చదవడం ప్రారంభం చేశాను గురువుల దగ్గర కూర్చొని వాళ్ళు వచ్చిన వాళ్ళకి జ్యోతిషం వాస్త చెప్తుంటే వాళ్ళతో పాటు నేను పక్కన ఉండి ఆయన చూశాను యాక్చువల్లీ ఆ పీరియడ్ చాలా గొప్ప పీరియడ్ అండి మరి మీరు ఆ పీరియడ్లోకి వెళ్ళలేరుగా మీకు ఎట్ట తెలిస్తే అనుభవాలు ఏదైనా చెప్తే ఆయన ఏదో సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడు రా అన్నట్టుగా ఉంటుంది కానీ సమాజంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత టెక్నాలజీ కంప్యూటర్ టెక్నాలజీ పెరిగినా ఎంత రోబో టెక్నాలజీ పెరిగినా శాటిలైట్ టెక్నాలజీ పెరిగినా మరి ఎయిటీ ఎయిట్ దగ్గర నుంచి మరి విచిత్రమైనటువంటి మార్పులు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీ వరకు జరిగినటువంటి ఈ సమస్యలు ఏంటి సమాధానాలు ఏమిటి మతాంతరాలు ఏమిటి రెమెడీస్ ఏమిటి సమాజంలో వచ్చినటువంటి మార్పులే కాకుండా జ్యోతిష్యం మీద వచ్చిన మార్పులు అప్పుడు జరిగినటువంటి చర్చలు మీరు వినలేరు చూడలేరు అవునా కాబట్టి మాలాంటి వాళ్ళు అనుభవంగా చెప్పిన మాటలు విని తీరాల్సిందే తప్పదు వింటేనే మీకు విషయం తెలుస్తుంది ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల మార్కులు వచ్చినాయి రెసిడెన్షియల్ కాలేజీలు అప్పుడే స్టార్ట్ అయినాయి ఎయిట్ తర్వాత మీరు గమనించుకోవచ్చు మన ఆంధ్రదేశంలో ఆంధ్రదేశంలో రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ అయ్యి బాగా వెరువుగా స్టార్ట్ అయిన తర్వాత వచ్చినట్టు మార్పులు మీకేం కలుగుతుంది వాళ్ళ ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు వాళ్ళు కామన్ అయిపోయింది మీకు కానీ అది స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్లో దాంట్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక గొప్పదైనటువంటి పోటీ తత్వం నేను మామూలుగా శాతవాహులు ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాడు ఎంపీసీ మ్యాథమెటిక్స్ పో చోట ట్యూషన్కి వెళ్ళడం కేఎంఆర్ గారు అని ఉండేవాడు ఆ తర్వాత విజయవాడలో మళ్ళీ ఎంఎన్ఆర్ గారు అని చెప్పి ఒక మంచి లీడింగ్ మ్యాథమెటిక్స్ ఇట్లాగా ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అలాగే ఫిజిక్స్ కొంతమంది కెమిస్ట్రీ కొంతమంది కాలేజీ అయిన తర్వాత కాలేజీలో సబ్జెక్ట్ని బాగా గ్రాస్ప్ చేయగలిగితే చాలా బాగా చెప్పేవాళ్ళు కాలేజీలో ట్యూషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకనే చెప్తూ ఉండేవాళ్ళు కానీ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా కాంపిటేటివ్ మోడ్లో ఎక్కువగా ప్రిపేర్ అవ్వడానికి చెప్పి కొంతమంది ట్యూషన్కి వెళ్తూ ఉండేవాళ్ళు చాలా గొప్పదైనటువంటి టీచింగ్ టెక్నాలజీ ఆ రోజుల్లో నమ్మిదేరాలి ఒప్పుకుందేరాల్సిందే నైంటీ ఫోర్లో నాకు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వరకు కూడా కాలేజీలో పాఠాలు శారదా కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశాను శాతవనంలో ఇంటర్మీడియట్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చాలా గొప్ప చెప్తూ ఉండేవాళ్ళు కానీ కొంతమంది ఇంకా ఎక్కువ చదవాలనే ఉద్దేశంతో ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు ఈ రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతుండేవాళ్ళు చాలా పోటీ ఉండేది అప్పుడే అదే పీరియడ్లో పిల్లలు అమెరికా వెళ్ళాలి స్టార్ట్ అయినాయి మనకి ఆంధ్రదేశంలో మరి పెద్ద పెద్ద మాల్స్ స్టార్ట్ అయినాయి వ్యాపార రంగంలో షేర్ మార్కెట్ ఓపెన్ అయ్యి బాగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోయింది అదే పీరియడ్ ఇట్లాంటి ఎన్నో రకాలైన చేంజెస్ మనకి ఇండియాలో అందులో ఆంధ్రదేశంలో వచ్చిన టైం నేను అదే టైంలో ఫీల్డ్లోకి వచ్చా వాడు ఇంటర్మీట్లో తొమ్మిది వందల యాభై మార్కులు సంపాదిస్తాడు ఎంసెట్లో ర్యాంక్ రాలేదు ఇంటికి పిలిచి వాచ్ చూపించి మార్పిచ్చి చేసేవాళ్ళు ఇది ఒక చాలా విచిత్రమైన ధోరణగా అనిపించేది నాకు అదేంటి వాడికి టైం బాగానే ఉంది చదువులో బాగానే ఉన్నాడు తొమ్మిది వందల యాభై మార్కులు వచ్చినాయి ఇంటర్మీట్లో ఎంసెట్ ర్యాంక్ రాలేదంటే ఇల్లు బాగు చేస్తానంటాడేంటి అనే ఒక ఆలోచన వస్తూ ఉండేది మరొక పక్కన సొంత వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు వ్యాపారం చేసుకుంటూ వ్యాపారం బాగానే ఉండేది ఏదో ఒక కిరాణా షాపు ఫ్యాన్సీ షాపు లేకపోతే హోల్సేల్ ఏదైనా అపరాలు కొట్టు ఏవో బాగానే ఉండేవి వీళ్ళు మధ్యలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆ షేర్లు అప్పన్న వాళ్ళు వచ్చేవి వెంటనే సిద్ధాంత పరిగెత్తికి వచ్చి జాతకాలు చూపించేవాళ్ళు చాలా విచిత్రంగా ఉండేది ఎరా నీ ప్రాకృతమైన వ్యాపారం ఏమిట్రా ఏదో మెడికల్ షాప్ అండి అది బాగానే ఉందా దాని టర్నోవర్ ఏం ఇబ్బంది లేదండి ఏమైందిరా షేర్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టానండి అది డౌన్ అయిందండి చూసారా అది అప్పుడే స్టార్ట్ అయింది ఆ పీరియడ్ అంతకుముందు షేర్లు లేవా ఉన్నాయి కానీ పబ్లిక్కి విరివిగా అవి అందల పబ్లిక్ అందరూ కూడా అంత విరివిగా వాటి మీద పెట్టుబడులు పెట్టాల అప్పుడే రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ అయింది బాగా విపరీతమైన భూమి పిల్లలందరూ కూడా ఎయిటీ ఎయిట్ ఆ ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా అమెరికాకు వెళ్ళి నేను కాలుసర్పదోషం చెప్పినప్పుడల్లా మీకు మాట చెప్తూ ఉంటాను సెవెంటీ టూలో పుట్టిన వాళ్ళు అని ఉదాహరణ చెప్తూ ఉంటారు కారణం అదే వాళ్ళ చదువులు పూర్తి చేసుకుని అమెరికాలో వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యి చాలా గొప్పగా ఉంది అట్లాగా అదే టైంలో వాళ్ళ కంజీ మరి డాలర్స్ మనీ అప్పట్లో సుమారు నలభై రూపాయలు ఉండేదనుకుంటా డాలర్ వాల్యూ ఇండియన్ కరెన్సీతో పొరుగు చేస్తే ఒక డాలర్ నలభై రూపాయలు సుమారుగా ఆ దగ్గరలో ఉండేది డబ్బు విరివిగా వస్తుంటే అందరూ రియల్ ఎస్టేట్లో పెట్ట మొదటారు యాక్చువల్లీ మీరు గమనించుకోండి ఒక ఎకరం భూమి వచ్చే ఆదాయం దాని మీద వచ్చే వ్యవసాయం చేస్తే వచ్చే ఆదాయం మనం కొంటుంది బ్యాలెన్స్ అవుతుంది అది అలాగా వస్తువుకు పెట్టాల్సిన దానికంటే కూడా ఎక్కువ రేట్లు పెట్టుకునుక్కునేటువంటి ఏది దానికి కావాల్సిన క్రియేషన్ చేసుకుంటూ రేట్లు క్రియేట్ చేసి మార్కెట్లో పెంచి అలా కొంటూ ఇది ఒక సేవింగ్ మార్గంగా రియల్ ఎస్టేట్ పెరిగింది ఒక పక్కన ఈ విధంగా మార్పులన్నీ కూడా సమాజంలో వచ్చినాయి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా జాతకాలు వస్తే ఏమిటాయో అవన్నీ చెప్తున్నావు అంటే కరెక్ట్గా ఆ పీరియడ్లో నేను రావడం నేను జ్యోతిష్యం మీద రీసెర్చ్ చేయగా నాకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు పది మందికి వెళ్ళేసరికి ఒకడేమో రుద్రాక్షులు చెప్తాడు ఒకడేమో నవరత్నాలు చెప్తాడు చాలా విచిత్రంగా అనిపించేది మా ఇంట్లో ఇటు మా నాన్నగారి తరఫు కానీ అటు మా అమ్మగారి తరఫు కానీ పండితులు వంశం మొత్తం అంతా కూడా ఏదైనా సరదాగా ఓ పచ్చ ఉంగరం పెట్టుకున్నాను పెట్టేసుకునే వాళ్ళు అంతే అంతే దాని జాతకం చూడడం పెట్టుకోవడం అయ్యే లేదు బాగానే ఉన్నారు సుఖంగా బతికారు ఒక్కొక్కరికి అందరికీ అటు తాతగారింట్లో కానీ ఇటు తాతగారింట్లో కానీ అందరికీ తొమ్మిది మంది సంతానం చక్కగానే ఉన్నారు అందరూ సుఖంగా ఉన్నారు అందరూ స్థిరంగానే ఉన్నారు ఓ కెంపు ఉంగరం పెట్టుకోవాలి పెట్టేసుకునేవాళ్ళు పుష్యరాగం పెట్టుకోవాలి పెట్టేసుకునేవాళ్ళు జాతకాలు చూడడం ఉండేది కాదు అదపూర్వం వాళ్ళకి ఈ కొత్తగా రాళ్ల వ్యాపారం వచ్చి చివరికి ఎట్లా తీసేసిందంటే దారి ఇదే టైంలో జాతకం బాగాలేదు ఓ డైమండ్ పెట్టుకో అమ్మో డైమండ్ పెట్టుకొని జాతకం చూడాలి లేకపోతే ఎత్తేస్తుంది కలత పడేస్తుంది ఈ పిచ్చి మాటలు ఉండేవాళ్ళు కొంతమంది ఏమో ఇళ్ళు చూపించి ఇంట్లో దర్వాదాలు మార్పిచ్చురాలు కిటికీలు మార్పిచ్చురాలు పిల్లడికి అణసెట్లో ర్యాంక్ రావతి మార్పించిన కళ్ళు చూశానండి చాలా ఆశ్చర్యం వేసింది చాలా విచిత్రమేసింది అది పరిస్థితి చూస్తే ఇది ఒక విధమైన బలహీనత లేకపోతే నిజమైన అనేది మీరు ఈ ఎపిసోడ్ మొత్తం వినగలిగితేనే వినండి ఎపిసోడ్ మొత్తం వినలేని ఓపిక లేని వాళ్ళు మీరు ముందుగానే మానేస్తే మంచిది వినడం కారణం ఏంటంటే ఇందులో జీవిత సత్యాలతో కూడుకున్నటువంటి అనుభవాలతో కూడుకున్నటువంటి విషయాలు ఇక్కడికి వస్తాయి శాస్త్రం గొప్పది కానీ చెప్తున్న శాస్త్రీ సమాజం రెండు కూడా వాటిని శాస్త్రం మీద బురదల్లే పరిస్థితి తీసుకొచ్చారు అది తెలుసుకోవాలి అంటే కనుక కాన్సెప్ట్ మీద బాగా డీటెయిల్గా వెళ్ళాలి నేను ఫీల్డ్లోకి వచ్చాక ఒక వ్యక్తికి ఏమయా ఎన్నాళ్ళైనా అని నీ అప్పులు మాత్రం తీరవని చెప్పాను అతను దానికోసం చెప్పేసి ఆ నవరత్నాలు పెట్టుకోవడం ఇంటి వాస్తులు మార్చుకోవడం వాస్తుభవన ఇళ్లలోకి వెళ్ళడం చాలా 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 చేశాడు చేస్తే ఈ నేపథ్యంలో అతను ఇప్పటివరకు కూడా అట్లాగే ఉన్నాడు రుణాలు దగ్గర లేదు కానీ అతనికి జాతకరీత్యా ఉన్నటువంటి యోగం ప్రభావంగా భార్యా పిల్లలతో కలిసి ఇంట్లో కలిసి అందరూనే ఉంటూ ఉన్నారు అలాంటి కొన్ని జాతకాలు చూసాం నేను చెప్పగా కొందరు పెద్దలు చెప్పగా అన్నీ కూడా అయితే కరెక్ట్గా నేను దశ గొప్పద దిశ గొప్పద అనే కాన్సెప్ట్ స్టడీ చేయడం కోసం చెప్పేసి ప్రాక్టికల్గా ఆ యొక్క అప్పులు ఉన్న వాళ్ళ జాతకాల మీదే స్టడీ చేసుకుంటూ వెళ్ళాను వాడి జాతకంలో అప్పు యోగం మాత్రం అట్లాగే ఉంది ఒక్కోసారి తీర్చగలిగిన అప్పు ఒక్కోసారి ఆ భారం అయినట్టునప్పు ఇట్లాంటి పరిస్థితులు కూడా జాతకంలో కనబడుతూ ఉంటాయి సిద్ధాంతులు నేనే కాదు మిగతా సిద్ధాంతులు కూడా అలాగే అనాలసిస్ చేసినటువంటి జాతకాలు ఉన్నాయి కానీ అటువంటి సందర్భంలో వాళ్ళు వాస్తు బాగున్న ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు ఆ వాస్తు వాళ్ళని కాపాడింది ఎలా కాపాడింది అంటే అప్పించిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని ప్రెజర్ ఇవ్వకుండా వీళ్ళు గౌరవభంగం జరగకుండా చాలా చక్కగా కాలక్షేమం చేసినటువంటి సందర్భాలు చూశాను నేను ప్రాక్టికల్గా కాబట్టి మనిషి మీద అంటే ఈ జ్యోతిషాన్ని వాస్తుని వాళ్ళ కోసం ఇదంతా కూడా నమ్మని వాళ్ళ విషయంలో చర్చ చేయలేను నేను నేను చేయలేను వల్ల కాదు జ్యోతిషం వాస్తు అంటే దాని గురించి విలువలు తెలిసిన వాళ్ళకి ఆ వాస్తు విలువలు జ్యోతిష విలువలతో ముడిపెట్టినప్పుడు దీన్ని ఎట్లా చెప్పుకోవాలి ఎట్లా అన్వయం చేసుకోవాలి మనిషి మీద వాస్తు ఫోకస్ చేస్తుందా లేకపోతే మరి ఈ యొక్క జాతకం ఫోకస్ చేస్తుందా అని ఈ అప్పులున్న వాళ్ళకి జాతకం బాగలేదు పీరియడ్ బాగలేదు అటువంటి టైంలో వాస్తు బాగున్న ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వాస్తు రక్షణ చేసింది ఎలా చేసిందంటే వాళ్ళు అప్పుల్లో పడకుండా అప్పుల సారీ అప్పుల వలన గౌరవ గౌరవభంగం జరగకుండా బయటపడకుండా ఇబ్బంది పడకుండా నష్టపడకుండా వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేస్తూ చక్క ప్రశాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లేందుకు వీలుగా ఆ ఇంటి యొక్క వాస్తు ప్రభావం కాపాడింది ఎందుకంటే వా జాతకరీత్యా బాగా ఇబ్బందికరమైన టైం ఏమండి ఆ జాతకంలోనే అవమానం జరగని యోగాలు ఉండొచ్చు కదా అని మీరు అనుండొచ్చు ఇక్కడ అదే జాతకుడు వాస్తు భాగాలైనంట్లోకి వెళ్ళి ఈ అప్పులు ఇట్లా ఉండగా మళ్ళీ అతను వాస్తు భాగాలైన ప్రభావం జాతకంలో భాగాలైన ప్రభావం రెండింటికి కూడా సఫరై గిలగల్లాడిపోయినటువంటి సందర్భాలు చూశాను అంటే ఇక్కడ మనిషి పీరియడ్ యోగం అది ఎట్లాగో అట్లాగే ఉంటుంది మారదు దానికి ఈ వాస్తు అనేది ఒక ఉపశమనంలాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అర్థమవుతుంది టైం బాగుందండి జాతకం బాగుంది అన్నారు సిద్ధాంత్ గారు బ్రేకులు లేని బండి ట్రాఫిక్లోకి వెళ్ళవు కదా అవునా కదా అలాగే వాస్తు లేని ఇల్లు కూడా ఉండకూడదు స్థానబలం గొప్పదే అలాగే వాస్తు బాగుంది మూడు కాళ్ళు ఉండి ఒక కాళ్ళు విరిగిపోయినట్టు కుర్చీలో కూర్చోంగా వెళ్ళి వాస్తు అంటే అదే మనం టైం బాగుంది కాబట్టి మనం మంచి కుర్చీ చూసుకుని వెతుక్కుని కూర్చుంటాం అప్పుడు మనం స్థిరంగా కూర్చుంటాం ఆ టైం బాగున్నారు కదా ఎక్కడ కూర్చున్నా ఒకటేలే అని చెప్పి కూర్చుంటే ఆ కుంటి కుర్చీ అయితే కనుక మనం విరిగి కింద పడే అవకాశం ఉంది కానీ టైం బాగుంది కాబట్టి దెబ్బలు తెలకండా బయటపడే అవకాశం వస్తుంది కాబట్టి జాతకం ప్రభావం ఉంటుంది మనిషి మీద వాస్తు ప్రభావం ఉంటుంది ఉన్నాయి అనుకునే వాళ్ళకి జాతకం వాస్తు ట్రాష్ అనుకునే వాళ్ళకి కాదు ఉన్నాయి అనుకునే వాళ్ళకి నీ మీద రెండో ఇంపాక్ట్ అవుతున్నాయి అయితే అల్టిమేట్గా ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే అప్పుడు దాన్ని మళ్ళీ ప్యాసివ్ ఆస్ ఇక్కడ నుంచి చెప్ప చెప్పబోయేది నలుగురిలో ఇద్దరికి పెళ్ళి అయ్యి ఇద్దరికి పెళ్ళి అవ్వట్లేదు నలుగురిలో ఇద్దరికి చదువు బాగా వచ్చి ఇద్దరికి చదువు బాగా రాలేదు నువ్వు చూసుకుంటూ వచ్చాను చూసుకుంటూ వస్తే ఇందా చెప్పాను పీరియడ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ తర్వాత నేను మార్కెట్లోకి వచ్చాక అబ్జర్వ్ చేసింది దానికి సమాజంలో ఏం చెప్పారంటే ఆ పిల్లలు ఉండే గ్రూములు బాగాలేదండి అని చెప్పి మార్పిచ్చిన మొదలు చాలా ఆశ్చర్యం చాలా అసహ్యం కూడా వేసింది అది ఇల్లు అంటే ప్రతివాడికి గది వాడికి అరవడం అయ్యేటువంటి రూము దానికి తగ్గట్టుగా ద్వారాలు ఉండవు కామని ఇల్లు మొత్తం వాస్తు ప్రకారం కట్టుకుంటాం అంతే అలానే వాడి గది బాలేదు అంటే అట్లా వాడి యోగం బాగాలేదు అనాలి వాడి ప్రయత్నం బాగాలేదు యోగం బాలేదు కాబట్టి వాడి ప్రయత్నం బాల దానికి వాడున్న రూమ్లో వైబ్రేషన్స్ తేడా ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారు అది కొంచెం అపహాస్యం అనిపిస్తుంది ఎవడు కూడా ఇంట్లో గది గదికి కూడా వాస్తు చూస్తారు ప్రతి గది వాస్తుంటూ మొలెట్టామా వాస్తుని నమ్మేమా కాంపౌండ్ గేట్ దగ్గించి ప్రారంభం చేసి లోపల ప్రతి బిట్ టు బిట్ పాయింట్ టు పాయింట్ ఫ్లోరింగ్ లెవెల్స్ దర్వాజాలు కిటికీలు పెట్టినటువంటి సిద్ధాంతం అన్నీ కూడా చూసుకుంటూ వస్తారు ఇప్పుడు ఇంట్లో మరి ఇద్దరికి చదువు వచ్చింది ఇద్దరు చదువురాల ఒకరిగా ఆరోగ్యం బాగాలేదు అసలు పూర్వం ఇంట్లలో చాలామంది ఉండేవాళ్ళు కొంతమంది అనారోగ్యాలు ఉండేవి కొంతమంది కాలం చేస్తూ ఉండేవాళ్ళు ఎవరు వాస్తు మీద అంత డీప్గా వెళ్ళి ఇంట్లో వాస్తాడే ఉందేమో చూపించుకోవాలి ఈ ఎయిటీ ఎయిట్ నేను చదువులో వచ్చిన తర్వాత చూస్తే అప్పుడే జస్ట్ ట్రెండ్ మారుతుంది వాస్తు ట్రెండ్ బాహాటంగా పుస్తకాలు విపరీతంగా వచ్చేసిన విరివిగా వచ్చేసిన మార్కెట్లోకి ఆధునికులు చాలామంది పుస్తకాలు రాశారు అందరికీ సరళమైన భాషలో రాసేసి పుస్తకాలు మార్కెట్లో వదిలేశారు దాంతో పుస్తకాలు అందరి దగ్గరికి చేరిపోయి అందరూ చదివేసి మనకేమో వాస్తడే ఉందేమో అదొక ఫ్యాషన్ అయిపోయింది మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే వాస్తు చూపించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది వాస్తు అనేది అవసరమే చూపించుకోవడం కాదు వాస్తు అనేది మొదటి నుంచి ఉంది ఇంకా దీనికంటే కూడా ఇంకా డీటెయిల్డ్గా ఇంకా థియరేటికల్గా ఇంకా చాదస్తంగా ఉంది వాస్తుని దాన్ని అట్లాగే అనుభవించారు అట్లాగే తీసుకున్నారు కానీ ఇంత బాగానే పబ్లిక్లో కనపడేలాగా అది చేయాలి అది దాన్ని చూపించుకోవాలనేటువంటి విధానంలో ఉండేది కాదు అంటే అవేర్నెస్ లేదనుకోకండి ఇల్లు కట్టుకుంటున్నారంటే వాళ్ళు ప్లానింగ్ కోసం ఇంజనీర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు వాస్తు కోసం చెప్పి సిద్ధాంతం దగ్గరికి వెళ్ళేవాళ్ళు రెండు జరిగేవి ప్రతివాడి నోట ఇల్లు కడుతున్నాడు అంటే ఆరు బాతికి ఇల్లా ఎనిమిది బాతికి ఇల్లా అని అడిగేవాళ్ళు ఉండేవి ఏదైనా తేడా ఆయన సరిపోలేదయ్యా అందుకోసం చెప్పేసి మధ్యలో ఒక వెనుగాడి ఒకటి అడుగాడి వేసి దానికి ఎక్స్టెన్షన్ తీసుకున్న అనేవాళ్ళు గర్భం అవసరాల గురించి ఉండేవి ఎప్పుడు ఉండేవి అంత పూర్వం కూడా వినేవాళ్ళని కానీ ఇక్కడ ఎనభై ఎనిమిదిలో వచ్చిన చేంజెస్ ఎనభై ఎనిమిది తొంభై ఐదు తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతాల్లో వచ్చిన చేంజెస్ ఏమిటాయంటే ప్రతి చిన్న విషయానికి కూడా అప్పుడు తేడా వస్తే ఏదైనా వాస్తవాన్ని తీసుకొచ్చి చూపించడం దర్వాదాలు కిటికీలు మాసరాలు ఇక్కడ స్టార్ట్ అయినాయి ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చింది ఏమంటే మనిషి నాకు అనారోగ్యం రాకుండా ఉంటుందా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆ ఇంట్లో గడిచిపోయి అందరూ సుఖంగా ఉన్న ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందంటే ఇండ్లు బాగు చేసుకున్నది అప్పుడు కొత్తగా అదొక ట్రెండ్ స్టార్ట్ అయింది ఏమంటే ఇంట్లో ఇంతమంది నలభై మంది ఉన్నారు ఎప్పుడు ఆ ఇంట్లో అనారోగ్యాలు ఏం జరగల ఇప్పుడు అక్కడ వాసు చూడటం ఏమిటి ఇప్పుడున్న వాళ్ళకి అనారోగ్యం వచ్చింది కాలం మారింది ఆయన జాతకంలో యోగాలు అనారోగ్య యోగాలు ఉన్నాయి అనుభవించే యోగం ఉంది అనుకోవట్ల ఇంట్లో తేడా ఉందనుకుంటున్నారు కానీ యాక్చువల్గా నలభై ఏళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఎందుకు ఉన్నారు అనే విషయం మీద ఎవరు స్టడీ చేయట్ల దాన్ని ఇంట్లో మార్పిచ్చేస్తున్నారు అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడ శాస్త్రం గొప్పదైనప్పటికీ కూడా నీకున్న అనుమానాలు ఆ వచ్చిన శాస్త్రి గారు వచ్చిన శాస్త్రి గారు దొరికితే ఏమయ్యా పర్లేదు ఇంట్లో ఏం దోషాలు లేవయ్యా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు శాస్త్రి గారు కమర్షియల్ అయితే కనుక ఏది ఆ వాస్తు శాస్త్రం చెప్పినటువంటి వాస్తు శాస్త్రి శాస్త్రి అంటే ఇక్కడ ఒక కులాన్ని ఆపాదించుకోవద్దు శాస్త్రి అంటే శాస్త్రం చదివినటువంటి శాస్త్రిగా నేను ఇక్కడ సంబోధిస్తున్నాను వాస్తు శాస్త్రం చదివినటువంటి వాస్తు శాస్త్రి గారు అక్కడికి వచ్చి అతను కనుక కమర్షియల్ మైండ్ అయితే ఈ దర్వాదా తీయాలి ఆ కిటికీలో ఓస ఈ దర్వాదా గొళ్ళెం ఓడిపోకాలి ఇట్లాంటివన్నీ చెప్పి వాళ్ళని బెదరేసి భయపెట్టి వెళ్ళిపోతున్నాడు అలాగా కొన్ని ఇన్సిడెంట్లు జాతకాలని గ్రూపిజంగా చూసినప్పుడు ఒక ఇంట్లో కొంతమంది బాగుండడం కొంతమంది అనే విషయంలో వాస్తు ఎఫెక్ట్ని చూస్తే అలాగే కొన్ని విషయాల్లో వ్యక్తిగత జాతకాల్లో డ్యామేజ్ టైంలో వాస్తు కాపాడుతుంది చూస్తే రెమెడీ మనము ఆరోగ్యం బాగుండడు మందులు వేసుకుంటున్నాం మందు అనేది ఔషధం మన శరీరాన్ని అనారోగ్యం నుంచి కాపాడడానికి ఎట్లా ఉపయోగపడుతుందో వాస్తు శాస్త్రం కూడా నీ యొక్క దశ బాగున్నప్పుడు దాన్ని చక్కగా సెక్యూర్డ్గా నువ్వు అనుభవించేలాగా చేయడానికి చక్కగా ఎంజాయ్ చేయడానికి ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి నేను వాస్తుని కాదనట్ల జ్యోతిషాన్ని కాదనట్ల రెండు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అంటే మనిషికి టైం బాగున్నప్పుడు దశ అంతర్దశలు బాగున్నప్పుడు వాడు వాస్తు బాగున్న ఇంట్లో ఉంటే వాడు దాన్ని చక్కగా పర్ఫెక్ట్గా వేస్టేజ్ లేకుండా ఎంజాయ్ చేస్తాడు వా టైం బాగాలేదు వాడికి అప్పుడు వాస్తు బాగున్న ఇంట్లో ఉంటే ఆ బాగాలేని టైంలో మరీ ఎక్కువ స్థాయిలో రోడ్డును పడిపోయే స్థాయిలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతాడు టైం బాగుంది వాస్తు బాగాలేదు నువ్వు సంపాదించింది అనుభవించే యోగం ఉండదు బయట జీతం తీసుకుంటాడు ఇంటికి రావు ఇంట్లో వృధా అయిపోతుంది వాస్తు కనుక బాగుండకపోతే ప్రాక్టికల్ ఇది అనవసరమైన ఖర్చులు అనవసరంగా ఏదో వైద్యం ఏదో సమస్య ఉంది నాకు వెళ్తారు అన్ని రకాల టెస్ట్ వేసుకుని ఒక పాతి వేల రూపాయలు ఉంటాడు ఇంటికి వస్తాడు జీతం నలభై వేల రూపాయలు పాతికేల రూపాయలు వృధా ఇక్కడ వాస్తు బాగాలేదు కాబట్టి టైము బాగాలేదు వాస్తు బాగలేదు వాడు అనుభవించేటువంటి సమస్యలు చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి ఈ నాలుగు కండిషన్స్ ఉన్నాయండి వాస్తు మీద సమస్య లేదు వాస్తుతో ముడుకు పెట్టుకుని జ్యోతిషాంతో కనుక మనం మాట్లాడుకుంటూ వెళ్తే కేవలం వాస్తు చూసేవాడు వాస్తు ప్రకారమే పాయింట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు కేవలం జ్యోతిషం చెప్పేవాడు వాడు దశ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు ఈ రెండిట్లో నా మీద ఏది ప్రభావం చూపిస్తోంది అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు మనం కనుక అది శోధన చేసుకుంటూ వెళ్తే ప్రతి వ్యక్తి మీద కూడా జ్యోతిషం వాస్తు ఈ రెండు ప్రభావాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన నాలుగు పాయింట్లో ఉన్నాయి టైం బాగాలేదు వాస్తు బాగుంది వాడు రోడ్డును పడకుండా జాగ్రత్తగా కాపాడుతుంది వాస్తువాడిని టైం బాగాలేదు జ్యోతిషం వాస్తు బాగలేదు వాడు రోడ్డు పడిపోతాడు టైం బాగుంది వాస్తు బాగుంది సంపాదించింది సంపాదించినట్టు చక్కగా వాడు సేవ్ చేసుకుని జాగ్రత్తగా వృధా పోకుండా వాడు చక్కగా ఎంజాయ్ చేస్తూ ప్రోగ్రెస్లో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది టైం బాగుంది వాస్తు బాగాలేదు సంపాదిస్తాడు ఆ ఇంట్లో వృధాకర్చులు అయిపోతాయి ఇలా నాలుగు కండిషన్లో జ్యోతిషం వాస్తు రెండు కూడా ప్రతి వ్యక్తి మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి ఇది ఖచ్చితమైనటువంటి అంశం దీన్ని జాగ్రత్తగా తెలుసుకుని వాటిని జాగ్రత్తగా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తే ప్రతి మనిషికి కూడా దిశ రెండు అవసరమే అటు జ్యోతిషం బాగుండాలి జాతకంలో ప్రభావాలు బాగుండాలి ఆ జాతకంలో ప్రభావాలు బాగున్నప్పుడు దాని తగినటువంటి శాంతి మార్గాలు సృష్టించాలి ఆ జాతకం బాగున్నా జాతకం బాగుండకపోయినా మాటిమాటికి ఇల్లు మార్చలేం కాబట్టి కట్టుకునే ఒక ఇల్లు కూడా పరిపూర్ణమైనటువంటి వాస్తుతో కట్టుకోవాలి ఇది ఇప్పుడు చెప్పినటువంటి ఉపన్యాసం అంతా కూడా జ్యోతిషాన్ని వాస్తుని నమ్మిన వాళ్ళ కోసం మాత్రమే ఇవి మళ్ళీ సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తావా అంటే ప్రతి ఇల్లు తిరిగి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడి జీవితం అంతా కూడా అడిగి మొత్తం అంతా అంత చాకరీ చేసి నేను చెప్పలేనండి ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు ఇది ప్రత్యక్షంగా కనపడే అంశాలు ఇవి రెండు కూడా ప్రతి వాడికి కూడా నమ్మిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి వాళ్ళకి ప్రత్యక్షంగా ఉండేవి ఇవి మార్కెట్లో సంఘంలో ఇంటింటికి తిరిగి ఆ ఇంట్లో ఎట్లా ఉంది ఆ ఇంట్లో వాళ్ళకి ఎట్లా ఉంది అడిగి అది స్టాటిస్టిక్ అర్చి తీ మొత్తం అంతా కూడా ఇవాళ ప్రూవ్ చేస్తూ తీసుకెళ్ళాలంటే జీవితం మనకి వృధా అయిపోతుంది కాబట్టి అది ఆ పని మాత్రం చేయలేని దయచేసి ఆ అవసరం ఉన్న వాళ్ళు తిరగని చూసుకోండి చూస్తే కనుక మనిషి మీద జ్యోతిషం అనుకున్న వాడి జ్యోతిషానికి వాస్తవనుకోండి వాస్తవి రెండింటికి కూడా ప్రభావాలు ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది స్వస్తి